తెనాలికి చెందిన గీతాంజలి యాక్చువల్గా మొత్తానికైతే ఆత్మహత్య చేసుకుంది. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక 20 లక్షల దాన్ని ఏమంటారు, ఎక్స్గ్రేషియా, అసలు ఎక్స్గ్రేషియా అని కూడా అనకూడదు, అసలు చాలా తక్కువ 20 లక్షలు ఆమె ప్రాణానికి వెలకట్టి ఇవ్వడం కూడా అసలు ఒక టైప్ ఆఫ్ గిల్ట్ ఫీల్ అవ్వాల్సిందే. రీజన్ ట్రోలింగ్ వల్ల అమ్మాయి చనిపోయింది అని చెప్పేసి ఇప్పటివరకు వచ్చిన వార్తలు. బట్ పూర్తి అసలు ఆమె ఆత్మహత్యకు గల ఒరిజినల్ కారణం ఇప్పటివరకు అయితే బయటికి రాలేదు, ఎవరికి తెలియదు. బట్ బయట మాత్రం ఎక్కువ ప్రచారం అయితే ఇలాగే జరుగుతుంది. అండ్ సరే ఇప్పుడు ఆవిడ చేసిన నేరం ఏంటి అనుకుంటే, జగన్ అన్న మాకు చాలా మేలు చేశాడు అని ఒక వీడియో సందర్భంగా చెప్పుకొచ్చింది. మాకు ప్రభుత్వ పథకాలన్నీ బాగా అందాయి, అది వచ్చింది, ఇది వచ్చింది, ఇలా వచ్చింది, అలా వచ్చింది, 7,500 రెంట్కి ఉండి మాకు ఇల్లు ఇచ్చాడు, మా పాపని మంచి స్కూల్లో మంచి ఫీజు కట్టి చేర్పిద్దాం అనుకుంటే మాకు అది కూడా కళ నిజమైంది, ఇంకేవేవో చెప్పుకోవట్టు అమ్మఒడి మన గత 5 ఏళ్ల నుంచి తీసుకుంటున్నాను అన్నట్టుగా ఒక మాటలో చెప్పుకొచ్చింది. నీకు 4 ఏళ్ల నుంచే వచ్చిన పథకం 5 ఏళ్ల నుంచి నువ్వు ఎలా పొందుతున్నావు, నీకంటే ఎవరైనా స్పెషల్గా ఇచ్చారా అని చెప్పి కొంతమంది కామెంట్లు పెడుతూ, ఇంకా దాన్ని ఎలా అంటే సపరేట్ ఆ క్లిప్పింగ్ కట్ చేసి చాలామంది ట్రోల్స్ చేశారు ఆ అమ్మాయిని. కింద జూప్సాకరమైన మాటలతో కామెంట్లు, అంటే లైక్ కనీసం చదవలేనటువంటివి, వినలేనటువంటివి, మాట్లాడలేనటువంటివి అలాంటి కామెంట్లు పెట్టేసరికి ఆ అమ్మాయి అన్నీ చదివి చదివి ఏడుస్తా ఎందుకు నాకు ఈ జీవితం అవసరమా అనిపించి వెళ్ళి రైలు కింద పడింది అన్నట్లుగా ఇప్పటివరకు అయితే వార్తలు. సరే అది నిజమైన అబద్ధమైన తర్వాత సంగతి, కానీ అసలు ట్రోల్స్ చేసే వాళ్ళు అసలు నిజంగా ఎక్కడి నుంచి వస్తారు, ఎందుకు ట్రోల్ చేస్తారు అంటే, ట్రోలర్స్ ఎక్కువ శాతం ఎవరైనా సరే రాజకీయాల గురించి మాట్లాడినా, మతపరమైన అంశాల గురించి మాట్లాడినా, సినిమా అంశాలు మాట్లాడినా, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లుగా ఎవరికైనా ఏదైనా పదం నచ్చకపోతే దాన్ని ట్రోల్ చేస్తారు. సరే అంతవరకు బాగానే ఉంది. అది ఆ క్లిప్పింగ్ పెట్టేసి వీడు ఇలా మాట్లాడాడు అని కింద కమెడియన్స్ ఎవరైనా బ్రహ్మానందం గారిది లేకపోతే ఇంకెవరైనా ఫోటోలు వేసి ఎక్స్ప్రెషన్లు వేసి అలా వదిలేస్తారు. అందరు సరదా నవ్వుకుంటారు కూడా, పర్వాలేదు. అప్పుడప్పుడు మాట్లాడేటప్పుడు ఎవరికైనా సరే తెలుసో తెలియకో ఏదో ఒక పదం జారుతూ ఉంటుంది, దాన్ని ట్రోలర్స్ అదే స్టఫ్గా భావించి దాన్ని తీసుకొని ట్రోల్ చేస్తూ ఉంటారు. దాన్ని కామెడీ రూపంలో తీసుకుంటే పర్వాలేదు, అంతవరకు ఓకే. కాకపోతే ఈ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బూతులు మాట్లాడతారు, బూతులు ఎక్కడెక్కడికో బూతులు, అంటే ఇంకా అసలు మాట్లాడుకోలేనటువంటి బూతులు. అవి చూస్తా కొంతమంది ఏంటంటే లైట్ తీసుకుంటారు, కొంతమంది కామెంట్స్ ఆఫ్ చేసుకుంటారు, ఇంకొంతమంది పట్టించుకోరు, కొంతమంది హార్ట్కి తీసుకుంటే మాత్రం ఇప్పుడు మనకి గీతాంజలి లాగా అయిపోతుంది. ఎప్పుడైనా సరే అసలు కామెంట్లు పెట్టేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, ఎందుకు పెడతారో కూడా తెలియదు. అంటే వాళ్ళకి నచ్చని అంశం గురించి మనం మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏదైతే నచ్చిందో మీరు తప్పండి ఇది అది అని ఒక ఫ్రెండ్లీ డిబేట్ చేసుకుంటే బాగానే ఉంటుంది. నువ్వు కరెక్ట్ అంటే నేను కరెక్ట్ కాదు, నాదే కరెక్టు, మీరు అలా చేశారు, ఆ పాయింట్ ఇది, ఈ పాయింట్ అది, ఇలా డిబేట్స్ మాట్లాడుకోవచ్చు. కానీ బూతులు మాట్లాడతావు, నువ్వు బయట కనిపిస్తే చంపేస్తా, నిన్ను నరికేస్తా, అట్లా చేస్తా, ఇట్లా చేస్తా, నువ్వు, మీ అమ్మ, మీ నాన్న, నీ ఫ్యామిలీ, నీ కొడుకు, నీ కూతురు, ఇంకా భార్య ఉంటే భార్య, పిచ్చి మాటలన్నీ మాట్లాడతా, వినలేనటువంటి మాటలు మాట్లాడతా, కామెంట్లు పెడతా ఉంటారు. అది చాలామంది పట్టించుకోకుండా వదిలేసినప్పటికీ కూడా కొంతమంది, ఇప్పుడు గీతాంజలి మాత్రం మళ్ళీ తిరిగి రాదు మనకి. ఆమె చేసిన నేరం కూడా ఏమీ లేదు, జస్ట్ బేసిఫ్ తన ప్రాణం అయితే చాలా సింపుల్గా పోయింది. ఇప్పుడు ప్రభుత్వ పథకాలు ఎలా అందాయండి ఒక విలేకరు అడిగితే ఆమె సమాధానం చెప్పింది, అంతవరకు బాగానే ఉంది. ఆ చెప్పినందుకు కూడా అది పేడ్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ పేడే అనుకుందాం, వాళ్ళు 10,000 ఇచ్చుంటారు మహా అయితే, చెప్పింది, తప్పే ఉంది దాంట్లో. ఇప్పుడు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ని వాళ్ళ షాపులకు పిలుచుకొని ఈ చీర బాగుంది, ఈ చీర బాగుంది అని చెప్పించుకుంటూ ఉంటారు. అండ్ సెలూన్స్కి పిలిపించుకొని ఇక్కడికి రండి అని చెప్పించుకుంటారు. పచ్చళ్ళు చూపించుకొని ఈ పచ్చళ్ళే తినండి అని చెప్తారు. ఫుడ్ రెస్టారెంట్కి తీసుకెళ్ళి ఈ రెస్టారెంట్లోనే భోజనం చేయండి అని చెప్తారు. సేమ్ అలాగే ఒక రాజకీయ పార్టీ కూడా మా పార్టీకే ఓటేయండి అని చెప్పించుకున్నారు, అంతే. తప్పేం లేదు, అవతల వాళ్ళు కూడా చెప్పించుకోవచ్చు, మీకు నచ్చితే చూడొచ్చు, లేకపోతే ఇగ్నోర్ చేయొచ్చు. కానీ సరే దాంట్లో ఏదన్నా వాళ్ళు తెలుసో తెలియక ఏమన్నా మాటలు మాట్లాడితే దాన్ని పట్టుకొని ట్రోల్ చేసినా అది కామెడీగా చేస్తే పర్లేదు, కానీ బూతులు మాట్లాడేసరికి పాపం ఇప్పుడు గీతాంజలి మరణానికి కారణం ఎవరంటే ఎవరని చెప్తారు. ఫేక్ ఐడీలని పోలీసులు పట్టుకున్నా కూడా ఎవరిది ఏ అకౌంట్ నుంచి వచ్చిందో తెలియదు. వాళ్ళకి అవి శిక్ష చేసినా సరే ఇప్పుడు ఈ అమ్మాయి ప్రాణం అయితే రాదు కదా. ఇప్పటికైనా సరే యూట్యూబ్లలో కానీ ఫేస్బుక్లలో కానీ ఎక్కడైనా సరే ఇన్స్టాలో కానీ రీల్స్లో కానీ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఒక్కసారి మీరు వాడే లాంగ్వేజ్ ఏంటి, అసలు మనము ఏం చదువుకున్నాం, ఇప్పుడు మనం టైప్ చేస్తున్నాము అక్షరాలు రాస్తున్నాము అంటే మనం చదువుకున్నాం కదా, ఎవరో మనకు చదువు నేర్పిస్తేనే మనకి ఇప్పుడు ఆ చదవచ్చు. మనం టైప్ చేసేటప్పుడు అసలు మనం ఏంటి, ఎందుకు నేను ఈ లాంగ్వేజ్ వాడుతున్నాను, నా పుట్టుకేంటి, నా బతుకేంటి అని ఒక్కసారి ఆలోచించుకుంటే నిజంగా అసలు ఎవరు నాకు తెలిసి పెట్టరు అనుకుంటా అంత నీచమైన కామెంట్లో. సరే ఏదేమైనప్పటికీ గీతాంజలి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తి కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.